హిందూపురం సిద్ధమా. మిట మధ్యాహ్నం సమయం 12:10. అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం. ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే, జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు మోటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టి అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది, లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్
బటన్ను నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో, రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిలిచి చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఇప్పుడు మీ బిడ్డ గడగడా చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు, గడగడా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు. మీరే ఆలోచన చేయండి, ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచేసరికే ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులలో ఈరోజు గోరుముద్ద అందుతూ ఉంది. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మలు నిలబట్టాలని, ఆ అక్క చెల్లెమ్మలకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపునేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలను కానీ ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వాతాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటనే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఒక నేతన్న నేస్తాం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడు, చిరు వ్యాపారులకు శ్రమజీవులకు, లాయర్లకు లా నేస్తాం, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో. పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆశర, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఆ సచివాలయంలో ఏకంగా 600 రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి. ప్రతి 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే కనిపిస్తుంది, రైతన్నను చేయబట్టుకొని నడిపిస్తూ. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది. నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది. ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈ 59 నెలల పాలనలోనే జరిగిన మాట, వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక 75 ఏళ్ళ ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. పద్నాలుగేళ్ళ సీఎంగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇదే 3 సార్లు సీఎం అంటాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు, మరి ఇదే చంద్రబాబు? నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా 4 మాటలు మీ బిడ్డ చెప్తాడు. పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత, ఒక నానుడు. దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు, పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి. ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత, ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు. కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుదైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి, అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి, అంటే మీ ఖాతాల్లోకి, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. అదే మీ బిడ్డ
ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకే వారి చేతికే మీ బిడ్డ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేవు. 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు. మరి ఇదే నేను అడుగుతా ఉన్నా, మరి ఇదే డబ్బు, మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీలేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకి ఎంత పోయింది? దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు? ఈనాడుకి ఎంత పోయింది? ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది? TV5కి ఎంత పోయింది? వీరి జన్మభూమి కమిటీల జోబుల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి, ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయనంటే 2014లో ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్న? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ETVలోను వారి ABN లోను వారు TV5లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అన్న? గుర్తుందా అక్క? ఇది 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, మరి చేసినప్పుడు ఈ 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినవి ముఖ్యమైన హామీలనంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లింపుల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుడితే మూడో ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ, ఆడబిడ్డ పుడితే
మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు అడుగు, కనీసం 1 రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకం అని పెట్టి దానికి ఎకరామం పెట్టాడు. ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగ భృతి, నెల నెల 2,000 రూపాయలు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెట్ల స్థలం కదా దేవుడు అడుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడ 1,000,000 మంది ఉన్నారు కదా, ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. రెండు చేతుల పైకెత్తాలి, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు, జరిగిందా? హిందూపురంలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలను అంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ 3 ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మగలమా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 3 కలిశారు, కలిసి ఏం చెప్తా ఉన్నారు? కలిసి ఏం చెప్తా ఉన్నారు? మళ్ళీ మేనిఫెస్టో అంట, మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా అక్క? నమ్ముతారా అక్కడక్క? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? అవా నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా? నేను అడుగుతా ఉన్నా, మరి ఇన్నిన్ని మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు, పట్ట పగలే మోసాలు చేస్తా ఉన్నారు, పట్ట పగలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన బ్రతుకులు మారాలి అని అన్నా, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి? మీరందరూ కూడా మీరందరూ ఏం చేయాలి? 2 బటన్లు నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు.
సిద్ధమేనా? మన గురుసు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను అక్క ఫ్యాన్ అక్క పెద్దమ్మ, మన గుర్తు ఫ్యాను అన్న, మన గుర్తు ఫ్యాను తమ్ముడు, మన గుర్తు ఫ్యాను చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున నా చెల్లి నిలబడి ఉంది, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది, దీపికమ్మ నిలబడతా ఉంది, మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు. నేను అందుకే చెప్తా ఉన్నా, దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది. దీపికమ్మను నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది, శాంతమ్మ. తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది, అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఇంత ఎడ్లలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి. వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళతా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయాలు దిగజారిపోయాయి. నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరే అందరికీ మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే. ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు. రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు, వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని వీళ్ళంతటి వీళ్ళే అద్దుకొని అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేశారు వీళ్ళు. ఆ తర్వాత అవ్వా తాతలు పడిన అవస్థను చూసి ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పోతే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే భయంకరమైన అబద్ధాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగానే ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు, మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా.
మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు, చుట్టూ భూము వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా, ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరు చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. ఆ బిడ్డ, మీ బిడ్డ ఆలోచన. ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సింది ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు, దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం. సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా 10 లంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000 సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామో అంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు, చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా మళ్ళీ ఇదే రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదు అని చెప్పి ఇంకొక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు.
అయ్యా చంద్రబాబు వాడు ఈ సందర్భంగా నీకే చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి కార్ టూ సాఫ్ట్వేర్తో. కార్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి కార్డ్ టూ, ఇంతకు ముందంతా కార్డ్ వన్ సాఫ్ట్వేర్ ఉండేది, అది మరింతగా అప్గ్రేడ్ చేసి కార్డ్ టూ సాఫ్ట్వేర్ తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలవుతా ఉన్న ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ను మనం కూడా తీసుకువచ్చి ఈ కార్డ్ టూ సాఫ్ట్వేర్ ద్వారా ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్ను చేయడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ భూ హక్కు యజమానుల దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు అని చెప్తా ఉన్నా. మరింతగా ఫెసిలిటేట్ చేస్తూ మరింతగా కూడా దీన్ని సునాయసం చేస్తూ ఏ ఒక్కరికి ఏ సమస్య ఉండకూడదని రాసుకునేటప్పుడు పట్టాలు రాసుకునేటప్పుడు పత్రాలలో తప్పులు ఉండకూడదు అని ఏకంగా పత్రాలకు సంబంధించిన ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా చేస్తూ ఏ ఒక్కరైనా కూడా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకుని ఆ ఫార్మాట్లో వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వాళ్ళు వెళ్ళి ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ తర్వాత అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మిగతా 7 ముద్రలు మిగతావన్నీ కూడా పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు మళ్ళీ మీకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది చంద్రబాబు తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే ఈరోజు రాజకీయ వ్యవస్థ చెడిపోయింది. ఏకంగా ఇళ్లకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలన్నీ నమ్మకండి, వీళ్ళు చెప్పున మోసాలన్నీ కూడా ఏ ఒక్కరూ నమ్మద్దండి. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీ అందరికీ కూడా మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అడుగుతా ఉన్నా. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడి అని చెప్పి మాత్రం మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరితో కూడా. ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అని తెలియజేస్తూ మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొకసారి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.